హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్ నేను ప్రియా అండి ఈరోజైతే మీకు ఇంట్రెస్టింగ్ బ్లాగ్ రాకపోతుంది మొన్న తడిగుడ్డలు పెట్టిన తర్వాత మీరు ముగ్గులు వేసారా ముగ్గులు చూపించలేదు కదా అని అడిగారు ఒకళ్ళో ఇద్దరు వాళ్ళ కోసమేనండి ఆ వ్లాగ్ కంటిన్యూషన్గా పెడుతున్నాను అప్పటి నుంచే ఇంకా కంటిన్యూషన్ ఉంది తడిగుడ్డ పెట్టిన తర్వాత నుంచి ఇంకా చాలామంది మొక్కల గురించి కూడా అడిగారు దాని గురించి కూడా చెప్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మానే ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్న సెట్టింగ్స్లో సెట్ చేసుకోండి అలా సెట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్న సెట్టింగ్స్లో సెట్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు ఇంకా నా వీడియోస్ని మీరు డైలీ ఫాలో అవ్వలేరు నేను ప్రతిరోజు ఒకటి లేదా రెండు వీడియోస్ పెడతా ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూశారు కదా నేను మొత్తం అంతా ఈ దరి నుంచి ఆ దరి దాకా తడిగుట్ట పెట్టాను ఇది మొన్న కంటిన్యూషన్ బ్లాగేనండి ఈరోజు వ్లాగ్ కాదు కంటిన్యూషన్ బ్లాగే ముగ్గులు చూపించమని అడిగారు అనేసి నేను కంటిన్యూషన్ చేస్తున్నా మొక్కల గురించి కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే అంటే ఎలా పెరుగుతున్నాయి అనేది అడుగుతున్నారు కదా అందుకని ఇంకా ముగ్గులైతే చూడండి నేను ఏ విధంగా పెట్టాను అనేది జస్ట్ కొంచెం సింపుల్గానే పెట్టాను మీరు ముగ్గుల గురించి కూడా అడిగారు కదా నాకు ముగ్గులు వచ్చా రాదా అని కొంచెం డౌట్ ఉండింది అది క్లియర్ చేయడం కోసమే నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి సరదాగా ముగ్గులు చూస్తే కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది కదా ఇంకా ఈ ధర నుంచి ఆ దాకా ముగ్గులు వేశాను ఎందుకంటే ఇటు పక్కన లేరు అటు పక్కన లేరు ఇటు పక్కన వాళ్ళు ఊరు వెళ్ళారు ఇంకా అటు పక్కన వాళ్ళు కూడా క్యాంప్ వెళ్ళారు సో అందుకనే ఇంకా మొక్కలు చూడండి తమలపాకు చూసారా గుబురుగా పెరుగుతుంది చాలా నీట్గా పెరుగుతుంది ఇంకా గులాబీ మొక్క అయితే ఆకులన్నీ రాలిపోయాయి కానీ నేను ఇంకా దానికి బాగా కేర్ తీసుకోవడం వలన గుర్లు వచ్చాయి అండ్ ఒక మొగ్గు ఉంది అదేంటంటే శంకు పూలు ఉంటాయి కదా అది శంకు పూలతో ఒక రెసిపీ ఉంది మీకు మంచి రెసిపీ షేర్ చేయాలి ఇంకా మందర్ మొగ్గ చూసారు కదా మొగ్గలు అయితే మూడో నాలుగో వచ్చాయి ఇంకా తోటకూర చూసారా ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కదా కొంచెం బాగానే గ్రోత్ అయింది అండ్ కూర పన్నీ ప్లాంట్ కూడా బాగానే గ్రోత్ అయింది అలోవెరా కొంచెం బతకాలా వద్దన్నట్టుగా బతుకుతుంది కానీ కానీ అలోవేరా ఎలాగైనా బతికేస్తుంది ఇంకా కనకాంబరాల చెట్టు తులసి చెట్టు తులసి చెట్టు గుబురుగా వచ్చింది చూసారు కదా మనం పోషణ చేసేదాన్ని బట్టి అలా మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి ఇంకా ఇది అయితే కిచెన్లో నాకు ఎంత వర్క్ ఉందనేది చూపించడం కోసం ఈ బ్లాగ్ అండి ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసుకోవాలి ఇది మొన్న చెప్పాను కదా రసము అదన్నీ పెట్టాను కదా ఆ రోజుటి బ్లాగ్ చెప్పాను కదా అది కంటిన్యూషన్ బ్లాగ్ అయినండి ఇంకా చూడండి కిందంతా ఎలా ఉందంటే అలాగ ఉంది అండ్ గ్యాస్ గట్ కూడా కొంచెం బాగాలేదు ఇప్పుడు నేను మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంకా అంట్లనేవి సర్దుకోవాలి చూసారు కదా అంటలు అనేవి ఎలా ఉన్నాయో కొంచెం గ్యాస్ కట్టు ఇది క్లీన్ చేసుకోవాలి కింద అయితే మొత్తం అంతా క్లీన్గానే ఉందండి ఎందుకని నేను ఆల్రెడీ ఇది కూడా పెట్టేశాను ఇంకా పైన ఏంటంటే కొంచెం ఓపి క్లీన్ మూలని నెమ్మదిగా చేస్తున్నాను చేయడం అయితే మర్చిపోను వదిలేయను నేను గిన్నెలుగా అడుగుతుంటే రితిక నా దగ్గరకు వచ్చింది అండి రితికని హాయ్ చెప్పమని అడుగుతున్నాను హాయ్ చెప్పమంటే చెప్పను అంటుంది అమ్మ నేను చెప్పను నాకు నచ్చట్లేదు అంది ఎందుకమ్మా హాయ్ చెప్పమ్మా అంటే ఏడుస్తుంది ఇవాళ కొంచెం ఏంటో డల్గా ఉంది చూడండి నేను చెప్పను అంటుంది ఇప్పుడు చెప్తుంది హాయ్ చెప్తుంది మూత్ చూడండి ఎలా పెట్టేసిందో చిన్నపిల్లలు మూత ఎలా పెడితే బాగుంటుంది కదా చాలామంది రితికా మిస్ అవుతున్నారు నిన్న లైవ్లో కూడా చాలామంది రితికాని అడిగారు కదా రితికా గురించి ఇంక ఇక్కడ ఒక పప్పాస్కే కనిపిస్తుంది చూసారా దాంతో ఇవాళ వెరైటీ రెసిపీస్ వస్తాయండి ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తాను చూడండి మీరు రితికన్ మిస్ అవుతున్నారనేసి రితికాతోని బ్లాగ్ చేస్తున్నానండి యాక్చువల్గా అయినా నేను ఎప్పుడైనా ఎక్కువ హెవీ వర్క్ ఉన్నప్పుడు రితికన్ ఇలానే కూర్చోబెట్టుకుంటాను ఎందుకంటే తను బాగా మిస్ అవుతూ ఉంటుంది టెన్ మినిట్స్ పాటు కూడా మనం లేము ఉండము అనుకుంటే మాత్రం ఒప్పుకోదండి ఇంక మన వెనక అట్లా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసారా తనతో నేను ముచ్చట్లు చెప్పుకుంటా ప్లేట్లు అనేవి సర్దుతున్నాను తను ఏదో ఒకటి అలా అడుగుతూ ఉంటుంది నేను దానికి సమాధానం చెప్తూ ఉంటాను బాగుంటుంది కదా సరదాగా అలాగా ఇంకా రితిక యాక్టివిటీస్ కూడా బాగున్నాయి ఇప్పుడైతే చూసారా ఎలాగా యాక్టివిటీస్ చేస్తుందో కొంచెం సౌండ్ రాగానే భయపడిపోతుంది ఇంకా ప్రతిదీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది చూసారా ఇక్కడ ఒక ఇస్తుంది పెట్టమనేసి చూడండి రితికా యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి చాలా ఇప్పుడు నేను ఇక్కడ అన్నం గిన్నె కదిలిస్తే నాకు అన్నం కావాలని అడిగిందండి ఇంత పొద్దున్నే అన్నం తినేదానిలాగా అడిగేసింది యాక్చువల్గా అయితే పెట్టినప్పుడు అన్నం అస్సలు తిందు రితికాకి మీరు ఏం పెడతారని ఒక వ్లాగ్ చేయండి రితికాకి ఏం పెడతారో మాకు తెలుసుకోవాలని ఉందని అడుగుతున్నారు కదా ఖచ్చితంగా ఒక వ్లాగ్ చేస్తానండి కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఒక వ్లాగ్ చేస్తాను ఎంత తీసుకెస్తుంది అనేది మీకు కూడా తెలియాలి కదా తెలుస్తుంది ఖచ్చితంగా నేను ఇంకా రోజు రెండో మూడో వీడియోస్ పెడదామనుకుంటున్నానండి చాలా మనకి వ్యూస్ పడిపోతుంది బాగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మూలన నాకైతే కొంచెం సపోర్టింగ్గా అండ్ హెల్పింగ్గా ఉంటుంది ఇక్కడ చూసారా రితిక ఏదో ఒకటి అలా అడుగుతుంది తనతో నేను మాట్లాడుకుంటేనే పని చేస్తున్నాను ఎందుకంటే తనకు బోర్ కొట్టేసిద్ది నేను మాట్లాడకపోతే అందుకనే తనతో మాట్లాడుకుంటానే పనులు అనేవి చేసుకుంటున్నాను ఇంకా నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి ప్రతిదీ అలా పడితే అలా చిందరవందరగా చేయను ఇప్పుడు ఎందుకు ఇంత చిందరవందరగా ఉందంటే నాకు ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు ఇప్పుడే కొంచెం సెటరేట్ అవుతున్నాను ఇంతకు ముందు మొత్తం ఇవన్నీ నేను చేసుకోలేదండి వదిలేసాను పూర్తిగా వదిలేసాను ఎందుకంటే నాకు అస్సలు ఓపిక లేదు ఇప్పుడు కూడా చాలా నీరసంగా ఉంది కానీ ఇంకా నేను బ్యాక్ టు మై రొటీన్ రావాలి కదా ఇంకెన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను ఇంకెన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల నాకు ఇంకా నీరసం ఎక్కువ వస్తుంది ఇంక ఇక్కడ చూడ చూసారా రితిక అయితే ఎలా చెప్తుందో ఏదో ఒకటి ఇంకా తనకి ముద్దు పెడితే అమ్మ నువ్వు నాకు బాబుకి పెట్టలే నువ్వు నా తమ్ముడికి కూడా అది తమ్ముడు అంట అండి తనకు పెట్టాలంట ఇంకా చూడండి అక్కడ పెట్టమని చెప్తుంది రితిక చూసారా చాలా ఫన్నీగా చేస్తూ ఉంటుంది ఒక్కోసారి హెయిర్కి బాగా ఆయిల్ అప్లై చేసుకున్న హెయిర్ ప్యాక్ అడుగుతున్నారు కదా కుదిరితే హెయిర్ ప్యాక్ కూడా నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తానండి ది బెస్ట్ హెయిర్ ప్యాక్ చాలామంది హెయిర్ కలర్ రావాలి చుండ్రు పోవాలి హెయిర్ గ్రోత్ ఉండాలి అని అడుగుతున్నారు కదా ఇంతవరకు యూట్యూబ్లో అయితే ఆ రెమెడీ చెప్పు ఉండరు పర్టికులర్ రెమెడీ కోసం మీరు వెయిట్ చేయాలండి ఎందుకంటే ఇంతవరకు ఎవరూ చెప్పలేదు అండ్ నేను ఎక్స్పర్ట్స్ నుంచి తెలుసుకొని ఈ విషయం అయితే వర్కౌట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేశాకే మీకు చెప్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను నేను టెస్ట్ చేయకుండా మీకు చెప్పనండి అనేసి ఇంకా ఇది అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి పడుతుందా లేదా అనేది పడకపోతే ఒక్కొక్క రెమెడీ స్కిప్ చేస్తే యూజ్ చేయండి కానీ ఈ పర్టికులర్ ప్యాక్ అయితే యూజ్ చేయండి నేను ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఆ రెమెడీ అప్లోడ్ చేయడానికి చూస్తాను అన్ని ఐటమ్స్ కూడా నాకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంతకుముందు చెప్పాను కదా నాకు ఐటమ్స్ అన్నీ అవైలబిలిటీలో లేవు సో నేనేం చెప్పలేకపోతున్నాను అందుకని అనేసి కానీ ఇప్పుడు నాకు అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి నేను ఎక్కడి నుంచి సేకరించాను అనేది కూడా మొత్తం వీడియోతో సహా మీకు చూపిస్తాను చెప్తాను పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ ఇంకా అంట్లనే సర్దుకోవాలి కదా నేను కొంచెం టైం తీసుకుంటానండి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంకా అడుగుతుంది ఇక్కడ అక్కడ పపాస్కాయని చూసి వాటర్ మెలాన్ అనుకుంటుంది అయితే వాటర్ మెలాన్ బాగా ఇష్టపడుతుందండి బాగా పిచ్చగా నచ్చేస్తుంది వాటర్ మిలన్ను లెగేస్తే డాడీ నాకు వాటర్ మిలన్ దా అడుగుతుంది లేదా బనానా కావాలని అడుగుతుంది ఫ్రూట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గానే తింటుంది ఫుడ్ విషయంలోనే కొంచెం తిప్పలు పెట్టిద్దండి రితిక అయితే చూడండి ఇక్కడ ఏదో ఒకటి అలా చెప్తానే ఉంది అది పుచ్చికాయ్ కాదమ్మా పప్పస్కాయ అంటే అమ్మ పప్పాయా అమ్మ పప్పాయా అని అడుగుతుంది ఇంక ఇక్కడ చూసారు కదా కింద వ్రాడ్లో వార్ సర్దుకోవాలి ఇవన్నీ ఎందుకంటే నేను పెద్ద పెద్దవన్నీ ఒక చోట పెట్టేస్తాను చిన్న చిన్నవన్నీ ఒక చోట పెట్టేస్తాను ఇంకా ఇది కూడా కొంచెం మెస్సీగా ఉంది ఈ మెస్సీ అంతా నీట్గా సర్దుకోవాలి చూసారా నేను ఎలా సర్దుకుంటాను అనేది ఒకసారి చూడండి మీకు చిన్న ఐడియా ఉంటుంది అలాగని మెస్సీగా ఉంది కదా అని నీట్గా ఆర్గనైజ్ చేసుకోకుండా అయితే మాన్నండి నీట్గానే ఆర్గనైజ్ చేసుకుంటాను కాకపోతే కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పట్టినా సరే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఇల్లు కూడా మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఎక్కువ నీట్గా ఉంచుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను చిన్న బేబీ ఉంది కదా ఇంకా ఏంటంటే ఇక్కడ అంతా పొలాలు కదండి చేములు ఎక్కువ వస్తాయి పైన ఫిఫ్త్ ఫ్లోర్ అయినా సరే దారుణ దారుణంగా ఉంటాయి చేమలు అక్కడికి మేము వీక్లీ వన్స్ మొత్తం మొత్తం అన్నీ దులిపేస్తాను పేపర్స్ మార్చేస్తాను అక్కడ మళ్ళీ నేను అంత చీమలు రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటాను అంటే లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా అదంతా రాస్తాను అయినా సరే చాలా దారుణంగా చేమలు అయితే వస్తాయి చూసారా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అలాగే చేస్తూ ఉంటానండి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే మనకు బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంక ఇక్కడ చూసారా రీతిగా ఏదో ఒకటి అడుగుతుంది నేను తనతోని చెప్తాను పని చేసుకుంటున్నాను ఏంటంటే ఈ టైంని కూడా తనతో స్పెండ్ చేయాలనే తనకి ఆశపడుతుంది కదా తన ఎప్పుడూ మనం కాదనకూడదు కదా అందుకని నేను ఈ టైంని కూడా తనతో యూటిలైజ్ చేసుకుంటాను అలా అప్పుడప్పుడు గ్యాస్ గట్టి మీద కూర్చోబెట్టుకుని ప్రతిరోజు వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు అక్క రితికాని చూపించట్లేదు అక్క అని అడుగుతున్నారు కదా ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి సో దట్ అందుకనే నేను వ్లాగ్స్ అనేవి చేయలేకపోతున్నాను టాక్స్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండాలి అండ్ మనకి హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కదా నాకు హెల్త్ సపోర్ట్ చేయకపోవడం మొలనే నేను చేయలేకపోయాను నాకు ఇది పెద్ద కోలుకోలేని దెబ్బ అండి చాలా ఇన్నర్గా ఎఫెక్ట్ అయ్యాను కొంచెం నీరసంగా ఉన్నా కూడా అది పైకి కనిపించకుండా పనులు చేసుకుంటూ ఉండేదాన్ని ఈసారి ఎంత నీరసం వచ్చిందంటే ఈవెన్ పనులు చేసుకోవడానికి కాదు కదా నాకు వండుకొని తినడానికి కూడా ఓపిక లేనంతగా అయిపోయింది చాలా కష్టంగా గడిచిందండి నాకు ఈ పదిహేను రోజులు అనేవి చాలా నీరసంగా ఉంది ఇప్పుడు కూడా ఎందుకను మీకు నా ఫేస్ చూస్తే కనిపిస్తుంది కదా ఎవరైనా బయటకు వెళ్తే కూడా అదే అడుగుతున్నారు చాలా నీరసంగా ఉంది ఫేస్ ఏంటి హెల్త్ అని అడుగుతున్నారు మీ అందరికీ తెలుసు కదా నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తానని నాకు వర్క్స్ మళ్ళీ వస్తున్నాయండి తీసుకున్నా నేను చేయగలను లేదని ఆలోచించి ఆగుతున్నాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నాకు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి వర్క్స్ అనేవి ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ దాని క్రేజ్ ఉన్నప్పుడే మనం చేయాలి మనం చేయము అంటే వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో తెలియదు కదా అందుకని నేను తీసుకున్నాను కానీ కొంచెం టైం అయితే చెప్తున్నాను అందరికీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను ఇవ్వగలుగుతానండి ఇప్పుడైతే ఇవ్వలేననే చెప్తున్నాను వర్క్స్ కూడా తీసుకోవాలి కదండి వదిలేలేము కదా ఏది వదిలేలేము కదా ఇంకా వర్క్స్ కూడా తీసుకుంటున్నాను మీకు ఒక వర్క్ చేస్తా కూడా వీడియో చేయమని అడుగుతున్నారు కదా ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ నా మిషన్ దాని గురించి డీటెయిల్స్ చెప్పండి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని కొంతమంది అడిగారు అయినా ఇంతకుముందు నేనే ఒకసారి చెప్పానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటేనే నేను చెప్తాను లేకపోతే నేను చెప్పను అని అక్కడ అడుగుతుంది అమ్మ నాకు ఆకలి అన్నం పెట్టని కానీ అంత సినిమా ఏం లేదండి అప్పటికి నేను పెట్టేశాను కావాలని ఇక్కడ అన్నం గిన్నె తీసిన దగ్గర నుంచి అమ్మ అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు అని అడుగుతుంది అదే తీరా అన్నం పెట్టినప్పుడు అమ్మ నాకు వద్దు నాకు వద్దు అని పక్కకి వెళ్ళిపోద్ది ఎంత నాటకాలు వేయాలో అంత నాటకాలు వేస్తూ ఉంటుంది రీతికా అప్పుడప్పుడు అయినా ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు నుంచి తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటున్నాయండి అప్పట్లాగా లేవు కదా రోజులు ఎక్కడ పెడతా అక్కడ ఇంక ఇక్కడ చెప్తున్నాను అమ్మ కొంచెం కాలు పైకి పెట్టు నేను అది అక్కడ సర్దుతానంటే కాలు పైకి పెట్టేసి చూసారా ఏది చెప్తే అది చక్కగా వినిద్దండి అల్లరి చేయదు కొంచెం ఆగం కూడా ఎక్కువ చేయదు కానీ కొంచెం చేస్తుంది ఇప్పుడిప్పుడే ఈ స్టేజే కదా వాళ్ళకి మనం కూడా కొంచెం అల్లరి అనేది చేయనివ్వాలి దాని రిజల్ట్ ఏంటనేది మీకు ఈవినింగ్ బ్లాగ్లో చూపిస్తా అల్లరి చేస్తుంది కదా దాని రిజల్ట్ ఎంతలా ఉంటుందనేది చూసారా నేను ఎంతసేపు సర్దుకుంటుంది ఎంతసేపు కాలు అలా పైకి పెట్టుకునే కూర్చుంది ఇంతకు ముందు పట్టీలు అది పట్టలేదని అని అడిగారు కదా ఇవి కొత్త పట్టీలండి తనకి తీసుకున్నాను ప్రతిదీ షేర్ చేసుకోవడం కొంచెం కష్టం కదా ఇప్పుడు సందర్భం వచ్చింది అందుకనే చెప్తున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే మొత్తం అన్నీ సర్దేశాను అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని నేను నువ్వు పట్టించుకోకపోవడం మూలన మొత్తం అంతా గజిబిజిగా అందరగోళం అయిపోయింది ఇప్పుడు నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను నాకు తగ్గట్టుగా అనుకూలంగా లేకపోతే నాకు కొంచెం హ్యాపీగా అనిపించదు అందుకనేసి నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ప్రతిదీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇంకా ఈ గట్టు ఉంది చూసారా చాలా మెస్సీ అయిపోయింది ఒక టెన్ డేస్ అవుతుంది జస్ట్ నార్మల్గా అయితే తుడుచుకుంటున్నాం కానీ కడగట్లేదు కడగకపోతే కొంచెం జిడ్డుగానే ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు నేను కడుక్కుంటాను కదా అందుకని గ్యాస్ పై అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం బ్లాగ్స్లో చూడండి అంత నీట్గా ఏం ఉండదు ఎందుకంటే నేను చేసుకోలేక కొంచెం వదిలేశాను ఈ రోజు మాత్రం మొత్తం అంత క్లీనింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో ఇవాళ రెండు బ్లాగ్స్ వస్తాయండి మీకు ఇప్పుడు ఒక బ్లాగ్ పెడుతున్నాను కదా ఈవినింగ్ ఒక బ్లాగ్ వస్తుంది ఇంకా ఇవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్యారియర్ వచ్చింది ఇంకా గారు మా అమ్మ కొంచెం క్యారియర్ అలా పంపించారు నాకు హెల్త్ బాగాలేదు కదా అందుకని చేసుకోలేకపోతే సర్లే అని వాళ్ళు అలాగా ఒక త్రీ డేస్ గారు ఇంకా తర్వాత మా అమ్మగారు అలా పంపించారు ఇంకా కొన్ని సామాన్లు అనేవి ఉంటాయి కదా వాళ్ళకు సంబంధించినవి ఇవేమో మా అమ్మగారివి ఒక కవర్లో పెట్టేశాను ఎందుకంటే కలిపేస్తే నేను మర్చిపోతానండి అస్సలు గుర్తుండదు వెంటనే తీసి ఆ పైన పెట్టేస్తాను లేదా ఇలా కవర్లో పెట్టేస్తాను అందుకని గుర్తుంటాయి వాళ్ళకి ఇవ్వాలంటే నాకు గుర్తుంటాయి లేకపోతే గుర్తుండదు గుర్తున్నా సరే ఒకటి కనిపిస్తే దాని మూత కనిపించదు లేదా గిన్నె కనిపించదు మూత కనిపిస్తే ఇలాగ అవుతూ ఉంటుంది కనిపించి గందరగోళం అవుతుంది ఎవరికి ఇవ్వాల్సినవి అప్పుడు సర్దేసుకుంటే గొడవ ఉండదు ఇంక ఇక్కడైతే స్పూన్స్ చూడండి నాకు ఈ స్పూన్స్ సర్ది దగ్గరే ఎందుకో నచ్చదండి అంతా సర్దుకోగలుగుతాను కానీ స్పూన్స్ చిన్నబైనా సరే సర్దుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇది కొంచెం లెంతీ బ్లాగ్ కూడా నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టట్లేదు ఎందుకంటే రీతికనీ చూడాలని మీరు అడుగుతున్నారు కదా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయడం వల్ల తన యాక్టివిటీస్ అనేది మీకు నేను చెప్పలేకపోవచ్చు క్లియర్గా అనేసి నేను ఇది స్లోగానే వీడియో అనేది తీస్తున్నానండి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టట్లేదు నార్మల్గానే చూపిస్తున్నాను ప్రతిదీ నార్మల్గానే ఉంటుంది ఈ వీడియోలో ఇంకా ఈవినింగ్ వచ్చే వ్లాగ్లో స్పెషల్ రెసిపీస్ అయినా వస్తే వ్లాగ్ అయినా వస్తుంది ఫుల్ డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను హౌస్ మొత్తాన్ని మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా ఈ రూమ్లో బెడ్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారండి సెకండ్ రూమ్లో బెడ్ డీటెయిల్స్ నేను కుదిరితే షేర్ చేస్తాను అది కూడా ఈవినింగ్ మొత్తం అంతా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా పింపుల్స్ బ్లాక్ హెడ్ రిమూవల్ కూడా అడుగుతున్నారు అన్నీ ఒకే బ్లాగ్లో చేయలేను కానీ ఖచ్చితంగా ఈ త్రీ డేస్లో మాత్రం మీరు అడిగే ప్రతి ఒక్క దానికి నేను రెస్పాండ్ అయ్యి సమాధానం అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికి గ్యాస్ కట్ అనేది ఇలాగ ఉంది ఒక కొలిక్ వచ్చింది ఇంకా ఇదంతా అంటలు కొంచెమే ఉన్నాయి అవి కడిగేసి అంట్లు అనేవి అవి క్లీన్ చేసేసుకొని ఇంక ఇది కడిగేస్తే అయిపోతుందండి మన పని ఇంక ఇక్కడైతే నిన్న వాషింగ్ మిషన్ వేసాను కానీ నేను ఏం చేశానంటే ఒక పొరపాటు చేసాను ఆరేటం మర్చిపోయాను సో దట్ ఏంటని మళ్ళీ ఆన్ చేసి కొంచెం అందులో కంఫర్ట్ అనేది వేస్తున్నాను కొంచెం కంఫర్ట్ వేస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా ఇది కూడా కడగాలి అయితే చాలా ఎక్కువ పనే ఉంది నాకు సరే ఇంతవరకు అయినాంతవరకు అయినా వ్లాగ్ తీసి పెడదాం అనేసి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నానండి ఇది మీకు ట్వెల్వ్ లోబులో వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇంక ఇక్కడైతే నేను గుంటు పొంగనాలు ఎలాగ వేయాలనేది చెప్తున్నాను చూడండి ఇక్కడైతే గుంటు పొంగునాలు ప్యాన్ పెట్టేశాను అండ్ ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి మొత్తం అంతా కొంచెం కొంచెం ఆయిల్ గ్యాప్స్లో ఫిల్ చేసుకోవాలి దోశ పిండి ఉంటుంది కదా దోశపిండిలోనే నేను కొంచెం పచ్చిమిరపకాయ ఆనియన్ అండ్ కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసి పట్టేసుకున్నానండి ముందే దానివల్ల ఏంటంటే చట్నీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా దోశ బ్యాటర్లోనే అన్నీ వేసుకున్నానని చెప్పాను కదా ఇంకా ఇంతేనండి మొత్తం అంతా ఫిల్ చేసేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది పొంగనాలు ఫిల్ అయ్యి ఉడకడానికి ఇంక ఇలా రోల్ చేసేసుకోవడమే టర్న్ చేసుకుంటే అయిపోతాయి నేను ఈ మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నానండి ఏంటంటే కొంచెం మాడిపోయాయి మరీ ఎక్కువగా కాదులే కానీ ఒక రెండో మూడు బాగా మాడిపోయాయి చూసారు కదా కానీ మాడినివి కూడా బాగా టేస్ట్ ఉంటాయండి ఒక్కొక్కసారి అలాగ అవుతూ ఉంటుంది కదా అక్కడే ఉన్నాను కానీ ఫోన్ మాట్లాడితే కొంచెం స్లోగా టర్న్ చేయడం వల్ల కొంచెం ఒక రెండో మూడో మాడేయంతే మా ఇద్దరికి చెరక్క ప్లేట్ అయితే సరిపోతుంది అండ్ పాప అయితే ఇంటి దగ్గర లేదు పాపకైతే చేయాల్సిన అవసరం లేదనేసి నేను చేయలేదండి పాప లేదంటున్నాను రితికని చూపించాను కదంటే నేను చూపించినప్పుడు రితిగా ఉంది కానీ టెన్ తర్వాత ఏంటంటే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతుంది మార్నింగ్ టెన్ తర్వాత రోజూ పంపిస్తున్నాను ఇంకా గుంటు పొంగనాలు వేసుకున్నప్పుడు అయితే రితుగా లేదండి టెన్కు ముందలైతే రితుగా ఉంది ఇంకా టిఫిన్ టీ టీ అయితే నేను తాగను మా హస్బెండ్కి టీ పెట్టేది ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ గుంటు పొంగునాలు అయితే వేసాను ఇంకా దీనికి చట్నీ అవసరం లేదు ఎందుకంటే నేను ఆనియన్ అండ్ పచ్చిమిర్చితోని ఆల్రెడీ పేస్ట్ పట్టేసి వేసాను కాబట్టి ఘాట్ ఘాట్గానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా వెంటనే రోల్ చేసేసుకుంటే చాలా బాగా వస్తాయి వెంటనే రోల్ అవుతాయండి మనకి ఆల్రెడీ ఆయిల్ అనేది యాడ్ చేశాం కదా స్టార్టింగ్ స్టేజ్లోనే మనకి బాగానే వస్తాయి పొంగనాలు ఆయిల్ వేయరు నా స్టిక్ కాకపోతే కొంచెం ఏంటంటే స్టిక్ అవుతూ ఉంటాయి ఆయిల్ వేసినా సరే స్టీల్ కొంటూ ఉంటారు గుంటు పొంగనాలకు మాత్రం నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను నాన్ స్టిక్లో వచ్చినంత బాగా ఇంకా దేనిలో రావండి ఎలా వేసినా సరే నాన్ స్టిక్లో పర్ఫెక్ట్గా వస్తాయి ఇంక ఇక్కడ చూసారు కదా గుంటు పొంగనాలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటే చట్నీ కూడా అవసరం లేదు ఈ చాలామందికి టీ రెసిపీ తెలుసు కానీ నేను కొంచెం డిఫరెంట్గా అంటే నార్మల్గా అందరూ పెట్టుకునేలాగే పెట్టుకుంటాను అందులో కొంచెం టేస్ట్ కోసం నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను అదేంటో ఇక్కడ చూపిస్తాను చూడండి టీ ఆల్మోస్ట్ మరిగిన తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం చూపిస్తాను చూడండి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసి యాడ్ చేస్తాను మసాలా పౌడర్ అంటే ఫైన్ పౌడర్గా చేయను మీకు ఆ మసాలా పౌడర్ కోసం ఏమేమి వాడుతున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి యాలుక్కాయ జాజికాయ అండ్ ఒక నాలుగు మిరియాలు వేసాను వేసి పౌడర్ అక్కడ ఉంది చూసారు కదా చపాతి కర్రతోనే దంచుకుంటాను నార్మల్గా దంచుకొని కొంచెం మరిగిన తర్వాతే వేయాలండి బాగా మరగాలి మరిగిన తర్వాత వేసి ఒక టూ టైమ్స్ పొంగు రానివ్వాలి అప్పుడు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ యాడ్ చేశాను చూసారు కదా అవన్నీ యాడ్ చే ఇంకా సొంటి కూడా యాడ్ చేస్తాను మర్చిపోయిన సొంటి యాడ్ చేయడం లేదా డ్రై అల్లం ఉం డ్రై అల్లం కాకుండా నార్మల్ జింజర్ ఉంటే కూడా జింజర్ యాడ్ చేస్తాను దానివల్ల కూడా ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా అలాగా మా హస్బెండ్కి జలుబ్ చేసినప్పుడు అలా పెట్టమని అడుగుతారు ఇంకా నేను ఏంటంటే చేసినప్పుడు పెట్టడం ఎందుకు అసలు రోజు అలాగే పెడతామని అలాగే పెట్టేస్తున్నాను చూసారు కదా టీ రెసిపీ అయితే ఇంతేనండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తాను